హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను వీడియోలో పాలపొడితో స్వీట్ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ వచ్చి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ఇప్పుడు మందంగా ఉన్న కళాయి తీసుకోవాలి నాన్ స్టిక్ అలా అయినా పర్వాలేదు మందంగా ఉన్నది తీసుకోండి అడుగంటకుండా ఉంటుంది అయితే త్వరగా అంటేస్తుంది స్వీట్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కొంచెం మందంగా ఉన్న కళ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి ఒక అరకప్పు పాలు తీసుకోవాలి అలాగే దాంట్లో ఇప్పుడు ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి అలాగే దాంట్లోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి ఇదంతా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోకుండానే చేసుకోవాలి ఇప్పుడే గ్యాస్ స్టవ్ ఆన్ చేయకూడదు పంచదార కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు కప్పులు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇదంతా గ్యాస్ స్టో ఆన్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు కానీ గ్యాస్ స్టో ఆన్ చేసుకొని చేసుకుంటే ఆ వేడికి మిల్క్ పౌడర్ వేసినప్పుడు ఉండలు కట్టేస్తుంది కొంచెం కలపడం కష్టమవుతుంది అందుకని గ్యాస్ స్టో ఆన్ చేయకుండానే ఈ మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మీరు ఏ కప్పుతో అయితే పాలు పంచదార తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పులు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఇక్కడ చూడండి మిల్క్ పౌడర్ మొత్తం బాగా ఈ పాలల్లో కలిసిపోయింది కదా ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా సాఫ్ట్గా ఉంది కదా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఈ కళాయిని తీసుకొని వెళ్ళి గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకసారి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి దగ్గరికి అయ్యేంత వరకు అంటే ఇది కళాయి నుంచి కొంచెం సపరేట్ అవుతుంది అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు అంటే కలర్ కూడా మారిపోతుంది స్వీట్ కూడా టేస్ట్ అంత బాగోదు గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండండి ఈ దగ్గర మనకి ఇది రెడీ అవ్వడానికి టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇక్కడ చూడండి అలా కళాయి నుంచి కొంచెం లైట్గా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇంకొద్ది నిమిషాలు కాసేపు కలుపుకోండి ఇంకొంచెం దగ్గరికి అయితే మనకి సరిపోతుంది ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే కొంచెము ముద్దం తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేస్తే కనుక ఇది బౌల్లాగా అయితే కనుక మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇక్కడ చూడండి కళాయి నుంచి అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము ఇది రౌండ్గా బాల్ షేప్ అవుతుందో లేదో ఇలా రెడీ అయింది అనగానే వెంటనే గ్యాస్ స్లో ఆఫ్ చేసుకోవాలి మరి ఇది ఎక్కువసేపు కలుపుకోకూడదు వేడిగా ఉంటుంది జాగ్రత్తగా తీసుకోండి కావాలంటే కొంచెం చేతుల్ని వాటర్లో తడిపి తీసుకోండి చూసారు కదా ఇక్కడ రౌండ్గా అవుతుంది కదా బాల్ లాగా అంటే మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసుకొని మరొక నిమిషం సేపు కలుపుకోండి ఆ వేడికి అలా వదిలేకుండా ఇది కొంచెం పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకోండి ప్లేట్కి ప్లేట్ కంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని ఒక్కసారి కలుపుకోండి ఇంకొంచెం సాఫ్ట్గా అంతే మరి ఎక్కువసేపు కలపద్దు ఎక్కువసేపు కలిపితే ఏమవుతుందంటే పొడి పొడి అయిపోతుంది మనం చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా రాదు గట్టిగా అయిపోతుంది ముద్ద అనేది లేదంటే కలపకపోయినా పర్వాలేదు డైరెక్ట్గా చేసేసుకున్నా పర్వాలేదు ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు చపాతీ చేసుకున్న చపాతీలు చేసుకున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి ఏదైనా ఫ్లాట్గా ఉన్న తీసుకోండి లేదంటే చపాతీలు చేసుకునే పీఠా ఉన్న కర్ర తీసుకోండి దానికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని ఇప్పుడు చపాతీ రోల్ చేసుకున్నట్టు చేసుకోవాలి కాకపోతే కొంచెం మందంగా చేసుకోవాలి స్వీట్ని ఇలా కొంచెం పగుళ్ళలాగా వస్తుంది అయినా పర్వాలేదు అలా చేసే కొద్దీ ఆ పగుళ్ళు కూడా పోతాయి ఇలా నీట్గా పగుళ్ళు లేకుండా చేసుకోండి చుట్టుపక్కల పగుళ్ళు వచ్చినా పర్వాలేదు ఎందుకంటే మధ్యలో కట్ చేసుకుంటాం కాబట్టి స్వీట్ని ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా రౌండ్ షేప్ అనే అవసరం లేదు మీరు చేసేటప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి పూర్తిగా చల్లారిపోతే కొంచెం గట్టిగా అయిపోతుంది చేసుకోవడం కూడా కష్టం అవుతుంది ఇక్కడ చూసారు కదా నీట్గా కట్ అయింది కదా ఇదే విధంగా మిగతా కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా సైడ్స్ మిగిలిపోయింది కూడా మళ్ళీ ఇదే విధంగా చేసుకోండి చూసారు కదా పాలపొడితో చేసిన స్వీట్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఇది ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం పిస్తా పప్పుతో కానీ లేదంటే బాదం పప్పుతో కానీ ఇలా పైన గార్నిష్ చేసుకోండి బాగుంటుంది చూడటానికి కూడా చూసారు కదా చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయండి టేస్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్